మనకు తెలియని చరిత్ర అనే ఒక పుస్తకం చదివి మనకు తెలియని మన చరిత్ర అనే పుస్తకం చదివారు కదా. అయితే సాకలి ఐలమ్మ నోటి నుంచి వెలువడినటువంటి మాటలను ఉన్న మాటలు ఉన్నట్టుగా ఎవరో రాశారని చెప్పారు. అయితే ఆ గోల్డెన్ వర్డ్స్ మాకు వినిపిస్తారా? అంటే వినిపించడం అంటే ఆమె భూమి కోసము విష్ణువు ద్వారా అన్యాయంగా ఆమె భూమిని ఆక్యుపై చేస్తాడు. ఆ భూమిని మళ్ళీ తను సాధించుకోవడం కోసం ఆమె కమ్యూనిస్ట్ పార్టీని దళాలను ఆశ్రయిస్తుంది. ఆశ్రయించినప్పుడు అక్కడ విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక స్పీకర్లు ఒక కళాకారులు ఒక పాఠకులు రాలేదు. అప్పుడు ఏదో ఒక మల్ల నర్సింహులు అక్కడ ఇంకొక సమ్రెడ్డి వీళ్ళు వచ్చిండ్రు అన్నట్టు. అయితే అక్కడ ఏం కావాలి జనాన్ని ఎడ్యుకేట్ చేయాలంటే సాగలైలమ్మనే ఒక కళాకారు రాలైంది పాటలు పాడింది ఆమె పాటలు కట్టి పాడింది బుర్రకథ నేర్చుకుంది సాగలైలమ్మ బుర్రకథ గోసి పోసి బుర్రకథ చేసింది. అయితే ఆ బుర్రకథ పెట్టడానికి వంతలు కావాలి కదా ఆడవాళ్ళని ఆర్గనైజ్ చేసుకుంది చేసింది. అయితే చేస్తున్నప్పుడు మన భూమి మనము చేసి ఎవడిచ్చేది లేదు మనకు మన రెక్కల కష్టము మనం బతకాలేదు అందుకే ఎవరికి భయపడేది లేదు సచ్చిది ఎట్లా చేస్తున్నాము భూమి సాధించుకునే సత్తం అనే మాటలు చాలా మందికి ఇట్లా సాహసాన్ని నూరి పోసినాయి ఉత్తేజాన్ని కలిగించినాయి. ఇక సావు ఎట్లా చేస్తూనే ఉన్నాము భూమి సాధించుకొని సద్దాం రండి అని చెప్పి ఆమె వాళ్ళకి ఇచ్చే స్పీచ్లలో అట్లా చాలా బ్రహ్మాండంగా ఎడ్యుకేట్ చేసింది ఆమె. అయితే అప్పటికే అందరు బాధపడుతున్నారు కాబట్టి ఆ పిలుపుని అందుకొని చాలామంది తిరుగుబాటు చేసిండ్రు. అంటే సావోర్ రేవు అన్నట్టు డూ ఆర్ డే అనే పాలసీ సాకలి అయ్యమ్మ అప్పుడే ప్రవేశపెట్టింది అంటారు. అదొకటి. ఇంకా తర్వాత ఈ ఈ దొరలు వీళ్ళకు వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు మనల్ని మనుషులుగా చూడట్లేదు ఆమెను ఏమన్నదంటే పురుగులు విష పురుగులు అన్న జర నయ్యం కానీ పాముతో మనకు ప్రమాదం లేదు తేలుతో ప్రమాదం లేదు ఈ దొరలతో ప్రమాదం ఉన్నది. పాము వస్తే పడగలోనే విషం ఉంటుంది తేలుంటే తోకలోనే ఉంటుంది ఈ దొరలకు నిలువెల్ల విషం ఉంటుంది తల్లి ఈ దొరలను నమ్మొద్దు మన జీవితాంతం పనిచేసినా వీళ్ళకి మనం పరాయులమే అవుతాము వీళ్ళనెందుకు మనం భరించాలే తిరుగుబాటు చేద్దాం ఆ రకంగా ఆమె పోరాటంలో అవి ఒకరు నేర్పుతొచ్చేది కాదు పుస్తకాలలో వచ్చేది కాదు వాళ్ళ జీవిత నేపథ్యం నుండి వాళ్ళ బతుకు అనుభవాల నుండి వచ్చిన పోరాటం మాటలు మాటలు. అయితే లాస్ట్కి ఏంటంటే పాప భూమి చేసి చేసి భూ పోరాటం చేసి చేసి ఆమె అత్యాచారాలకు గురయ్యి దళాలకు వెళ్ళిపోయి అంత ఇదైపోయిన తర్వాత విషాదం ఏంటంటే ఆ విషాదాన్ని చెప్పుకోవాలి ఆమెకు భూమి రాలేదు. ఇక్కడ ఎంత పోరాటం జరిగి భూమి సాధించడం అని చెప్పి చరిత్రలు రాశారు కదా సాగలైలమ్మ ఏం చెప్పిందంటే ఇంత పోరాటం చేసిన బిడ్డ నాకు భూమి రాలేదు పోరాటం చేయని వాళ్ళకి అంత భూములు వచ్చినాయి బిడ్డ అలా బతుకుగాల అని ఎవరిని ఉన్నది కమ్యూనిస్టులను ఉన్నది అలా బతుకుగాల అని అన్న అని 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 లాస్ట్కి ఏమైందంటే ఆమె ఆకలి చావు జరిపోయింది. ఇది ఈ చరిత్ర ఎక్కడ కనిపిస్తుంది మనకు తెలంగాణ చరిత్ర అని పోతే కనిపించదు ప్రజల చరిత్ర అని పోతే కనిపించదు స్త్రీల చరిత్ర ఏంది అని పోతే మనకి ఇవి కనిపిస్తాయి. కాబట్టి అట్లా చూడడం అనేది ముఖ్యమైన అంశం అనేది నేను భావిస్తున్నాను. ఆ కంటిన్యూషన్లోనే ఇది ఇంకా అది ముందు అది జర ముందు మనకి ఇది ఇంకా జర 69 అనేది ఇంకా దగ్గర 69 ఉద్యమము ఒరవడి సాయుధ పోరాటం ఉద్యమం ఒరవడి ఎంతనో ఇది కూడా అంతే. అసలు ఆ దాన్ని మనము ఇంకా చదవాలి తప్ప చదివి ఫీల్ కావాలి తప్ప ఇంకా నిజంగా అప్పటి వాళ్ళు చాలామంది బతుకున్నారు ఇప్పుడు బతుకున్నారు 69 పాల్గొన్న వాళ్ళంతా చాలామంది బతుకున్నారు. అయితే వాళ్ళు చెప్తుంటే మన కళ్ళ ముందు కదుగుతున్నట్టు ఉంటుంది. స్త్రీలకు సంబంధించింది చూసుకున్నప్పుడు విద్యార్థులు ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ చేసిండ్రు వాళ్ళకి ఏ పొలిటికల్ లీడర్లు ఎవరు సపోర్ట్ చేయలేదు కానీ ఇద్దరు ఆడవాళ్ళు పోయి సపోర్ట్ చేసిరు. ఇద్దరు ఆడవాళ్ళు ఎవరంటే శాంతబాయి అని ఒక ఆమె ఎమ్మెల్యే ఉంది అప్పుడు సదాలక్ష్మి అని ఇంకొక ఆమె ఉన్నది. వీళ్ళిద్దరు పోయి స్టూడెంట్స్కు వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ చేస్తూ వాళ్ళ విజన్ ఏంటంటే తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ ఏంటి ఇది చాలా విచిత్రంగా ఉంది
అన్నప్పుడే అక్కడ పోలీసులు విపరీతంగా కొట్టిరు స్టూడెంట్స్. కొట్టినందుకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఎవరు సపోర్ట్ చేయ ఏంటి పిల్లల్ని కొడుతుంటే వీళ్ళు సపోర్ట్ చేయరని ఇద్దరు ఆడోళ్ళు పోయి బిడ్డ మీరు కన్వెన్షన్ పెట్టారు కదా, పోలీసులు కొట్టిన తర్వాత అది పోస్ట్పోన్ అయింది కదా, మీరు డేట్ ఫిక్స్ డిక్లేర్ చేయండి, మీకు పొలిటికల్ సపోర్ట్ ఇస్తాం. వీళ్ళిద్దరు అప్పటి కాంగ్రెస్ పొలిటికల్ సపోర్ట్ ఇస్తాం, మీకు పొలిటికల్ సపోర్ట్ అవసరం అని చెప్పి ఇద్దరు పోయి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రెస్కు రిలీజ్ చేశారు ఇద్దరు ఆడళ్ళు. వీళ్ళే ధైర్యంగా మా సపోర్ట్, మా రాజకీయ సపోర్ట్, మా కాంగ్రెస్ సపోర్ట్. వీళ్ళిద్దరే పోయి కాంగ్రెస్ తరఫున మాట్లాడినరు. వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీని అడుగుదాము, హైకమాండ్ అడుగుదాము, మద్దతు ఇస్తారా లేదా, ఆ ఢిల్లీలో పోయి అడుగుదామని ఆలోచించలే ఇప్పటిలాగా. ఇప్పటిలాగా ఆలోచించలే వాళ్ళు. ఓన్ డిసిషన్ తీసుకున్నారు, పోయి విద్యార్థులకు సపోర్ట్ చేసిండ్రు. అది ప్రెస్ లో వచ్చేసింది. అప్పుడు వీళ్ళు సపోర్ట్ చేసిండ్రని మిగతా వాళ్ళు మెల్లమెల్లగా సపోర్ట్ వచ్చారు అన్నట్టు. అది విద్యార్థి ఉద్యమం పోయి ప్రజా ఉద్యమం కావడానికి వీళ్ళిద్దరు వారధులు. వాళ్ళ పేరు మళ్ళీ చెప్పండి మేడం. సదాలక్ష్మి, శాంతబాయి. వీళ్ళిద్దరు వారధులు. ఇక ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం అయ్యింది. లాస్ట్కు చాలామంది అంటే టీపీఎస్లో అధ్యక్షురాలుగా, వైస్ ప్రెసిడెంట్గా, మళ్ళీ బాడీ మెంబర్లుగా ఒక 8 స్త్రీలు ఉన్నారు. అప్పుడు వాళ్ళ దాంట్లో ఈశ్వరి బాయి, సంగం లక్ష్మీబాయి, రాణి కౌముదీదేవి, ఇంకొక ముస్లిం ఆమె సావిత్రి, వీళ్ళందరూ ఉన్నారు అన్నట్టు. సావిత్రి అంటే చెన్నారెడ్డి వాళ్ళ మిస్సెస్. వీళ్ళందరూ ఉన్నారు మామూలుగా. వీళ్ళు ఒక పరిస్థితిలో ర్యాలీలను, సత్యాగ్రహాలను, ధర్నాలను, ముట్టడిలను లీడ్ చేసిరు అప్పట్లో 69లో. మొత్తం ఉద్యమాన్ని లీడ్ చేసిర్రు. పొలిటికల్ జాకు, విద్యార్థి జాకు ఇప్పుడు ఉంది కదా. వాళ్ళు దే లీడ్ లైక్ కేసీఆర్. ఎందుకంటే చెన్నారెడ్డి కొన్ని రోజులు వెళ్ళిపోయిండు జైలుకు. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళే నడిపించారు మొత్తం ఉద్యమాన్ని. మొత్తం వీళ్ళ చేతుల్లో తీసుకొని నడిపించారు. ముందు నడిపించారు. అయితే అది ఇప్పుడు మనకు కొరత ఉంది, అట్లా లేదు. కానీ ఆ ఉద్యమంలో విమెన్ అట్లా లీడ్ చేసిండ్రు. లాస్ట్కి ఎంతవరకు అంటే కరో యా మరో, కరో యా మరో, యా మరో తెలంగాణ తీసుకున్నదండి, సావనన్న జావండి, అంతేగాని పోరాటం చేయండి అట్లా. మళ్ళా కాసు బ్రహ్మానందరెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి, విపరీతంగా వైలెన్స్, నిర్బంధం, కాల్పులు, అరాచకం. ఎక్కడ టెంట్ వేసుకుంటే అక్కడ పోయి కాల్చుడు అన్నట్టు, టెంట్లను గాలబెట్టుడు. అట్లా చేస్తుంటే ఇష్టం వచ్చినట్టు గాలిలకు కాల్పులు కాదు కదా, డైరెక్ట్ కాల్పులు. ఎక్కడ కూసునోళ్ళు అక్కడ చనిపోయిన పరిస్థితి. అట్లా గౌలిగూడ చెమాన్ దగ్గర చాలామందిని అట్లా కాల్ చేస్తే అక్కడికి వెళ్ళి, ఒక ఆమె సదాలక్ష్మి అని, అక్కడికి వెళ్ళి కాల్పులు జరుపుతున్న డిఎస్పీని గల్లబట్టి శంప మీద అటు ఇటు కొట్టేసింది. అప్పట్లోనే అప్పుడే మస్తు డేర్ చేసింది మేడం. అంటే అట్లా కొట్టి ఎందుకు ఇట్లా చంపుతున్నారు అది ఇది అని చెప్పి, అది అది ఎవరు చెప్తారు మనకు, కేశవరావు జాదవ్ కళ్ళతో చూసింది ఆయన చెప్పిండు అన్నట్టు. ఆ అనుభవాల గురించి కేశవరావు జాదవ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఆయన మాటల ద్వారా మీకు తెలిసింది. అది నేను రికార్డ్ చేసిన, రాసిన అట్లా అన్నట్టు. ఇంకా ఏమన్నా కానీ లాఠీ గోలీ ఖాయింగే, తెలంగాణ లాయింగే. అంటే గుండ్లు మన కడుపులోకి దిగినా మనం తెలంగాణ తీసుకొద్దాం అని మంచి అద్భుతమైనటువంటి కొటేషన్ చెప్పాడు. అయితే కేశవరావు జాదవ్ గురించి ఉద్యమంలో పాల్గొన్నట్టుగా మీకేమన్నా అతని గురించి తెలుసా? ఆయన తెలంగాణ ఐక్యవేది కానీ అప్పటి నుండి, అంటే అది అటు టీపీఎస్ కాదు సోషలిస్ట్ పార్టీ అని, వీళ్ళు ఐడియాలజికల్గా సోషలిస్ట్ పార్టీ, స్వచ్ఛందంగా ఐడియాలజీ సోషలిస్ట్ అనేది. ఈయన టీపీఎస్కు సమాంతరంగా ఉద్యమం నడిపిండు. అయితే టీపీఎస్లో కూడా ఎందుకు వెళ్ళలేదు, ఆయన వెళ్ళొచ్చు వెళ్ళలేదు, కానీ చెన్నారెడ్డి యాటిట్యూడ్ ఏదైతుందో అది భయంకరమైన యాటిట్యూడ్, వెళ్ళలేదు ఆయనకి ఇష్టం లేక.
కానీ ఆ టీపీఎస్లో ఉన్న కొంతమంది బాగా ఇష్టపడతాడు ఆయన. ఎవరిని? సదాలక్ష్మి, ఈశ్వరిబాయి, సంగం లక్ష్మీబాయి, డాక్టర్ మేల్కోటె, మదన్ మోహన్, వీళ్ళందరూ ఉద్యమం కోసం కరెక్ట్ చేస్తున్నారు కాబట్టి టీపీఎస్లో వీళ్ళు మంచోళ్ళు. కానీ చెన్నారెడ్డి ఎవరు ఉద్యమం చేస్తే వాళ్ళను బైకాట్, అంటే అప్పుడు ఆయన బైకాట్ చేస్తే వీళ్ళందరూ కూర్చొని చెన్నారెడ్డిని బైకాట్ చేస్తారు. అది కాంపిటెంట్గా నడిచేది అన్నమాట. లాస్ట్కి ఆడవాళ్ళంతా ఏమన్నారంటే చెన్నారెడ్డి ఊము అంటే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఇందిరాగాంధీ, అప్పుడు ఇందిరాగాంధీని మాట్లాడాలంటే అసలు నువ్వెవరు, ఇందిరాగాంధీ ఎవరు, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యంగా తెలంగాణ కోసం ప్రజలు పోరాడుతున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగానే సాధించుకుంటారు, మధ్యలో డిసైడ్ చేయడానికి ఆమె ఎవరు, నువ్వెవరు అని చెప్పి అట్లా ఇందిరాగాంధీని కూడా వాళ్ళు లెక్క. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళే, ఈ విమెన్ అంతా కామన్ విమెన్ కాదు, కామన్ విమెన్ ఉద్యమంలో ఉన్నారు లీడర్షిప్లో, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళంతా. అయితే కాంగ్రెస్ ఆ పోకడలు పోయే వరకు కాంగ్రెస్కు రిజైన్ చేసేసారు, ఇప్పుడు చేస్తున్నారు ఒక్కరన్నా. అప్పుడు కొంచెం కాంగ్రెస్, అప్పుడున్న కాంగ్రెస్ మేలు అంటారా, ఇప్పుడున్న కాంగ్రెస్ మేలు అంటారా? అప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు ఘోరంగా ఉంది, ఇప్పుడు ఘోరంగా ఉంది. అంటే కాంగ్రెస్ అంటే నేను సదాలక్ష్మి కాంగ్రెస్లో ఉంది, ఆమోస్ అనేట అతను కాంగ్రెస్లో ఉన్నాడు వీళ్ళు, కానీ అదే కాంగ్రెస్లో చిన్నారెడ్డి ఉన్నాడు, కాస్త బ్రహ్మానందరెడ్డి కూడా ఉన్నాడు. దొందు దొంది అంట, అంటే దొందు దొంది అని కాదు, కాంగ్రెస్లో భిన్న స్వభావాలు ఉన్నాయి. దానిలో కూడా స్వచ్ఛమైన లీడరు, స్వచ్ఛమైన భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, సదాలక్ష్మి మేడం లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళని చూస్తాము, వాళ్ళని చూస్తాం. కాంగ్రెస్ మంచిది అని కాదు, కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పోరాటాలను డెమోక్రటిక్ ఉద్యమాలుగా గుర్తించలేదు కాంగ్రెస్. ఆ చరిత్ర దానికి ఉంది, ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలో కూడా ప్రజల తిరుగుబాటును, ప్రజల తిరుగుబాటును పాజిటివ్గా తీసుకోలే. చౌరా చౌరీ ఉద్యమం ఏమన్నారు, చౌరా చౌరీ ఉద్యమము స్వతంత్రంగా ఒక పవిత్రమైన ప్రజల తిరుగుబాటు, దాన్ని ఏమన్నారు, అల్లరిముకల పోరాటం అన్నారు అప్పట్లో, చేతులు ఎత్తేసిరు గాంధీ. ఇప్పుడు తెలంగాణ కూడా పవిత్రమైన ప్రజల తిరుగుబాటు, తిరుగుబాటు దీన్ని ఎట్లా చూస్తుర్రు, అవసరం వస్తే వాడుకుందాం, అవసరం వస్తే కొడదాం, అంతకు మించితే ఇచ్చేద్దాం తెలంగాణ, సరే ఎంతవరకు లాగుతారో చూద్దాం అనేది కాంగ్రెస్ చూస్తుంది. కాంగ్రెస్ చూసేది కూడా ప్రజలకు అర్థమైంది కాబట్టి ఇంత పట్టుదలతోని లాబింగ్ ఉందంటారు. కాంగ్రెస్ను అడ్డం పడేసి తెలంగాణ తెచ్చుకోవాలనే పరిస్థితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం.